శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్నాం మేము. గత 25 సంవత్సరాల నుండి పనిచేస్తున్నాము. గత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రచ్చబండ అని పెట్టి మాకు రచ్చబండలో మీ పర్మనెంట్ చేస్తామని చెప్పేసి గతం ఉన్న సీఎం రాజశేఖర రెడ్డి గారు చెప్పారు. అలాగే వచ్చి మా శ్రీశైల నియోజకవర్గంలో రచ్చబండకు వస్తూ విమానం ప్రమాణంతో మా సీఎం గారు చనిపోతే మా ఫైల్ అలాగే తుట్టు వడిపోతుంది. అలాగే అతని కుమారుడు వచ్చి పాలయాత్రలో మాకు అందరికీ పర్మనెంట్ చేస్తామని చెప్పి మీ కాంట్రాక్ట్కు అవుట్సోర్సింగ్కు ఏం తేడా లేదు, ఒక గీతనే అడ్డం ఉంది, అన్నీ కలిపి చేస్తామని చెప్పేసి మాకు ఇంతవరకు ఏం చేయలే. మేము 4 ఏళ్ళ నుండి కూడా అడుక్కుంటుంటే అధికారులు సీఎం దృష్టికి తెలిపేయకుంటున్నారు. మా అధికారులేమో మీకు ఇచ్చేస్తున్నాం అంటున్నారు. అలాగే మాకు పిఎఫ్ కూడా పెండింగ్ ఉంటే పిఎఫ్ కూడా కట్టకున్నారు. మా సాటి కార్మికులు ఒక 10 మంది చనిపోయినారు. 10 హెల్త్ కార్డులకు కానీ 10 మంది చనిపోతే కూడా 10 మంది పిఎఫ్ డబ్బులు కూడా ఇవ్వకున్నారు. ఆత్మకూరు శ్రీశైలం నియోజకవర్గంలో మున్సిపాలిటీ వాళ్ళు 7 మంది కమిషనర్లు అన్నారు, 12 సంవత్సరాలే మున్సిపాలిటీ అయినా కానీ మనం పట్టించుకోకున్నారు. దయచేసి వీడియో మిత్రులు సీఎం గారికి దృష్టికి తెలివించి మాకు కాంట్రాక్ట్ పనిచేసే వాళ్ళకు, అవుట్సోర్సింగ్ పనిచేసే వాళ్ళకు పర్మనెంట్ చేయాలని సీఎం గారికి మొక్కుతున్నాము. మేము చేస్తున్నటువంటి పనులను మనం కాపాడమని మేము ప్రార్థిస్తున్నాం. మంత్రివర్గానికి, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు దయచేసి మీరందరూ కలిసి మాకు మా మీద దయ ఉంచాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. కొన్ని ఏళ్ళ నుంచి మేము మున్సిపల్ కార్మికులుగా పనిచేస్తున్నాం. దాదాపు అంటే 22 సంవత్సరాలే మేము మున్సిపల్ దాంట్లో పనిచేస్తున్నాము. ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా మా గతి అయితే ఇంతే ఉంది. ముఖ్యమంత్రి గారి మొన్న ఎలక్షన్లో గెలిచి పాదయాత్రలో వెళుతుండగా మున్సిపల్ కార్మికులను ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తా, అవుట్సోర్సింగ్ వాళ్ళని కానీ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేసిన వాళ్ళని మొదట వాళ్ళని పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి సంతకం చేసినాడు. కాబట్టి ఇంతవరకు ఆయన 4 సంవత్సరాలే ముద్ర నిధులనే పోతున్నాడు, కానీ మా గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్య వైఖరి చేస్తున్నాడు. మేము అంగన్వాడీ వర్కర్లను కలుసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం గతి ఆ గతి అవుతుందో మీరే చూస్తారు. కాబట్టి మా మీద దయ ఉంచి అంగన్వాడీ టీచర్లకు కానీ మున్సిపాలిటీ వర్కర్లకు కానీ దయ ఉంచి మాకు పర్మనెంట్ చేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.